చలో నిరుద్యోగ మార్చ్ టెంట్ ను పీకేసి నిరుద్యోగులను అరెస్ట్ చేశారు పోలీసులు. చలో నిరుద్యోగ మార్చ్ పేరిట ఇందిరా పార్క్ వద్ద లక్ష మందితో మహా నిరాహార దీక్ష చేశారు నిరుద్యోగులు. అనుమతి ఇవ్వకపోవడంతో దీక్షా స్థలాన్ని మార్పు చేశారు. చైతన్యపురిలో అశోక్ ఆన్లైన్ అకాడమీ అశోక్ ఇంటి వద్ద దీక్ష చేపట్టారు. అనుమతి లేకుండా దీక్ష చేస్తుండటంతో అశోక్ తో సహా పలువురిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు పోలీసులు. అయితే అశోక్ ను విడుదల చేయాలని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు నిరుద్యోగులు. సరూర్ నగర్ లో లేదని చూపడంతో చైతన్యపురి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు ఆందోళనకారులు. ఎలాగైనా ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగా జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వాలని నిరుద్యోగులంతా డిమాండ్ చేశారు. ప్రభుత్వం తప్పేసింది కదా నువ్వే. ఇంకోటి రిలీక్వెస్ట్మెంట్ లేకుండా గురుకులాల్లో 9,000 పోస్టులు ఉంటే 3,000 బ్యాక్లాగ్ అట్లే మిగిలిపోతున్నాయి. 46 GO రద్దు చేయలేదు. 500గా గ్రూప్ వన్ పోస్టులు పెంచాలని చెప్పేసి 500 ఇంకా ఎక్స్ట్రా పెంచాలని చెప్పేసి, అదేవిధంగా 5,000 వరకు గ్రూప్ 3 గ్రూప్ 4 పోస్టులు పెంచాలని చెప్పి, పీఈటీ పోస్టులు 1600కు పెంచాలని చెప్పేసి, వీటన్నింటినీ నిరుద్యోగ సమస్య ఉందని చెప్పి అశోక్ సార్ గమనించి ఆయన గొంతుగా ముందుకొచ్చి ఈ రోజు ఇట్లా దీక్ష చేయబోతుంటే ప్రభుత్వం మా తరఫున అశోక్ సార్ చేస్తుంటే ప్రభుత్వం ఇది దీనించుకోలేక అశోక్ సార్ని అరెస్ట్ చేయడం జరిగింది. అశోక్ సార్ను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి నిరుద్యోగులంతా ఏకమై ముందుకొస్తాం. మా నిరుద్యోగుల గొంతులు ఎంత నొక్కితే అంతమే ముందుకొస్తాం. దయచేసి ప్రభుత్వం దీన్ని పూర్తి స్థాయిలో, మీరు ఉద్యోగాలు లేకుండా 30,000 ఉద్యోగాలు ఎట్లా భర్తీ చేసినామని చెప్తున్నారు. జాబ్ క్యాలెండర్ ను వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి మేము ఇక్కడ చెప్తా ఉన్నాము. దయచేసి అశోక్ సార్ని విడుదల చేసి మాకు అప్పచెప్పాలని చెప్తా ఉన్నాము.